కేలేశ్వరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ముగ్గురు కౌన్సిలర్లు కేలేశ్వరం మున్సిపాలిటీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ బొద్దిరెడ్డి గోపాలకృష్ణ, 6వ వార్డు కోనాల వెంకటరమణ, 18వ వార్డు ఎండకుండి నాగబాబు, 9వ సచివాలయ కలివినార్ జొన్నాడ వీరబాబు ఈ రోజు ఉదయం పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తానని వారు తెలియజేశారు. మనకి మున్సిపల్ బాడీ మీటింగ్ లో తీసుకురావడం జరిగింది. యాక్చువల్ గా ఏలేశ్వరం మెయిన్ రోడ్ 80 అడుగుల రోడ్తో మసుకులన్నటువంటి రోడ్డు. ఈ డ్రైన్ కట్టాలి, పట్టణాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో బాడీలో ఈ ఎంక్రోచ్మెంట్స్ అవి తొలగించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి పెట్టడం జరిగింది. దానిలో బాడీలో సభ్యుడిగా ఉన్నటువంటి నేను కూడా చెప్పడం జరిగింది. పట్టణాన్ని బాగు చేయడానికి ఏదైనా తీసుకున్నా మేమందరం కూడా సహకరిస్తాం. అట్ సేమ్ టైం ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి కూడా భరోసా కల్పించాలి, ప్రభుత్వం నుంచి ఉపాధి కల్పించాలి, ఒక మంచి ధోరణిలో ఒక డిబేట్ నడిపి రెడీ నా కార్యకర్తల జోలికి కానీ నన్ను అభిమానించే ప్రజల జోలికి కానీ ఎవరు వచ్చినా సహించేది మాత్రం లేదు. నేను ఏలేశ్వరం పట్టణంలో రాజకీయం మొదలు పెట్టిన దగ్గర నుంచి కులాన్ని నమ్ముకుని రాజకీయం చేయలేదు, ప్రాంతాన్ని నమ్ముకుని రాజకీయం చేయలేదు, ప్రజల్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నాను. నేను నాకు పెద్ద కుటుంబం లేదు, నాకు పెద్ద రాజకీయ చరిత్ర లేదు, పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు నా వెనక లేరు. కానీ నేను నమ్ముకున్న సిద్ధాంతం, నేను నమ్ముకున్న సిద్ధాంతం ధర్మం. నేను ధర్మంగానే వెళ్తా, న్యాయంగానే వెళ్తా. నా వెనక మీరందరూ ఉన్నారు. నా ధైర్యం, నా గుండె ధైర్యం అదే. ఎవరికి ఇబ్బంది వచ్చినా భవిష్యత్ కాలంలో ఎక్కడికి రావడానికైనా సిద్ధం. ఈ సభ పూర్వకంగా ఇంకోటి కూడా తెలియజేస్తున్నాను, నేను రెడీ అయి బయటకు వస్తున్నాను. మీకు ఆపద వస్తే నేనున్నాను. నాకు ఆపదంటూ వస్తే